ముస్లిం హజ్ యాత్రకు వెళ్ళడానికి కడప పట్టణంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 26 కోట్లతో హజ్ భవనాన్ని నిర్మించగా అది ఇప్పుడు నిరుపయోగంగా ఉందని ఇంత ప్రతిష్టాత్మకమైన విలువైన హజ్ భవనాన్ని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించడం దారుణమని వెంటనే హజ్ భవనాన్ని వాడుకలోకి తీసుకుని రావాలని మైనార్టీ నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు పునర్ధరించి హజ్ యాత్రకు సంబంధించిన కార్యకలాపాలను మొదలుపెట్టారని హజ్ భవన్‌లో ఉన్న మసీదులో ప్రార్థనలు ప్రారంభించారని టీడీపీ ముస్లిం టీడీపీ కడప ఇన్చార్జ్ అమీర్ బాబు టీడీపీ అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ పలువురు పాల్గొన్నారు హజ్ హౌజును హజ్ యాత్రికుల కోసము నిర్మాణం చేపట్టడం జరిగింది 28 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కడప జిల్లాకు హజ్ హౌజు కేటాయించడం జరిగింది ఈ రోజు వచ్చేసి అక్కడ ముళ్ళ కంచెలు కంప చెట్లు రాత్రిపూట అసాంఘిక చర్యలు కూడా దాంట్లో జరుగుతాయి ఎక్కడ సెక్యూరిటీ కూడా లేదు కనీసము లైట్ కూడా రాత్రిపూట లైట్ వెలగని దుస్థితి అక్కడ దాపురించింది ఎంతో పవిత్రమైన స్థలము దాన్ని నిరుపయోగం ఉంచడం అది మన జిల్లాకు మంచిది కాబట్టి కాదు కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకొని ప్రజలకు అందించే విధంగా మీరు దాన్ని ఉపయోగంలో తీసుకోండి లేకుంటే మేము దీన్ని తీవ్రంగా పరిగణించి రాబోయే రోజులలో దానికి ఏం చేయాలో మనమంతా సమాయత్తమై మనమంతా కూడా దాన్ని మళ్ళా ప్రజలకు అందే వరకు కూడా పోరాటం సాగిస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము కలెక్టర్ గారు కూడా బాగా స్పందించినారు తప్పకుండా